మన రాష్ట్రం కానీ ఎలక్షన్లో శాసనసభ ఎలక్షన్లో మరి ఈ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, మనకు ఏది ఉంటే మన బతుకులు బాగుపడతాయి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఏ గవర్నమెంట్ ఇప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసింది, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏది కావాలని మీరు కోరుకుంటున్నారు? మాకైతే ఇప్పుడైతే కాంగ్రెస్ 2 టైమ్స్ ఇచ్చాము, కాంగ్రెస్కి ఇస్తాం. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఇక అంటే ఇక టీఆర్ఎస్ కొంచెం అభివృద్ధి అది ఇది బాగా అవుతుంది లాంటిది, అది దాని గురించి అని చదువుకున్న ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు ఒకటి ప్రాబ్లం, రైతు బంధు ఒక రైతు ఒకటి ప్రాబ్లం ఉంది, మినిమం పెట్టాలి అది రైతు బంధు అందరికి ఇవ్వద్దని మీ అభిప్రాయం? మినిమం పెట్టాలి, మినిమం 10 ఎకరాలు 5 ఎకరాలకు ఇవ్వాలి అంతే. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు, అది తప్పు అంటూ ఉన్నారు. తప్పు. ఇంకా ఇప్పుడు సిలిండర్ 400కి ఇస్తా అంటున్నాడు, ఆడపిల్లలకు 3000 ఇస్తా అంటున్నాడు, మరి స్టూడెంట్స్ కు మాత్రం వైద్యము ఆరోగ్యము వైద్యము చదువు రావాలి. అది ఏం లేదు, విద్య వైద్యం ఫ్రీ ఇస్తుంది. ఓకే, డబుల్ బెడ్రూమ్లు అవి ఎవరికి రా కష్టం.